కమలా, వెళ్ళొస్తానే. విన్నావాడు చెప్పింది, తావు ఉచితమైన సభాపతికి మళ్ళీ పెళ్ళట్నే. ఈ ముసలి ముసగా ఈ డొక్కులంతా ఆ వెంకమ్మ ముండ ఇంట్లో చేరి పట్టివాళ్లకు ముసలివాళ్లకు ముళ్ళేస్తుంది. సభాపతి, ఈ మళ్ళీ పెళ్లి మాట నిశ్చయం అయినట్టేనా? ఇంకా నిశ్చయమైనట్టేనా? ఏమిటి, ఎల్లుండే ముహూర్తం. ఎందుకు మాత్రం ఎన్నో ఏడు చేయిస్తున్నారుగా. ఆ తారతమ్యం లేకుండానే మీ ధర్మాన ముసలి వాళ్ళంతా నిచ్చిన నచ్చిన పెండు కుమారుగా చేయిస్తూ లేవురుకోవాలి. వేరే లేవు వేసవలు మీకు ఏం తెలుసునని షష్టి పూర్తి అయింది. మీకు తెలిసిన ఏమిటి అంటేనే పట్టుకొని పదక్షాలు రావు, నాలుగు పొండేరు కూతలు నేర్చుకుని సంఘ సంస్కర్తలు అంటూ బయలుదేరతారు. మన మతమేమి, మన శాస్త్రాలు ఏమి, మన సనాతన ధర్మమేమి? అయ్యో, సనాతన ధర్మమా? ముసలి వాళ్ళకంతా తంటి బిడ్డలు అంటగట్టి గొంతు కొయ్యడమేనా మన సనాతన ధర్మం? సనాతన ధర్మం అట, కాలు మాత్రం సనాతనమైన ఈ ధర్మం ఎంత తగలబడ్డాను. ఒకవేళ పొట్టు పోన లేకుండా మీలాగా చుట్టూ కత్తిరించమని సంధ్యా తట్టుబట్టలు లేకుండా తిరగమన్నారా సభాపతి గారు? దంజాలు తెంచేసి కుక్క మెల్లో వేసి
బ్రాహ్మణ తిరిగా కొక్కిరాయి సంచి. ఏమిటి సబ్జెక్ట్ మానేసి సైడ్ లైన్ తొక్కుతారే, ఆర్గ్యుమెంట్ సరిగా రండి. లీడర్ పని ఇలాగే కోర్టులో వెలిగిస్తున్నారా మీరు? అనుభవ జ్ఞానం లేని అర్థకులతో అవునవునవునవును. మనకు చాలా అనుభవం లేదు. తెల్లవారు లేచి కళ్ళ ఎదుట పెట్టుకొని ఏడుస్తూ ఉండి ఏం కూర్చో. వీడొచ్చిన పిల్లను మీలాగే అద్దు ఆపు లేకుండా పెంచి ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు, పెళ్లి చేయకుంటారు. సభాపతి గారు, ఎందుకు ఈ వాళ్ళ ప్రతివాదాలు వెళ్తావు? కూటుకొచ్చేవా గుడ్డకొచ్చేవా? రాకేవి సభాపతి గారి అపరకర్మకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారుగా. అపిండీకరణానికి స్వర్గ బాధేయానికి శంకరయ్య గారు ఉండనే ఉన్నారు. కొట్టారులేండి ఛాన్సులు. మాకేముందండి, మేము కేవలం కర్మకాండకు ఏర్పడ్డ వాళ్ళం. శుభమైన అశుభమైన ఏదైనా మా చేతి మీద నడవలసిందేగా. ఏమయ్యా అనంతయ్య? సవ్యసాచులు సవ్యసాచులు. ఈ చేత్తో పుస్తే ముడివే ఇస్తారు, ఈ చేత్తో పుట్టుకుమని తెంచేస్తారు. ఒరే అవలా క్షణం ముందా కొడుకున్నారా, శుభ వస్తువుని నేను పెళ్లి చేసుకోబోతుంటే రా ఈ అవాచ్య పూతలు ఇవి పోదామని ఒరి నెల తక్కువ ముందా కొడుకున్నారా. రాజ్యమైపోయిందే ఊరంతా. మిమ్మల్ని బహిష్కారం చేయించకపోతే నేను ఒక మరి పెళ్లి కొడుకు అలకి ఫోన్ పెట్టాడు. అర్థాయిస్తు ముందా కొడుకులారా అనుభవిస్తారులే. ఇరా సుందరం అలా దిగాలు పడి కూర్చున్నావే. కొరుక్కుంటారా? కులమంటే కోతన్నారుగా. మా అన్నయ్యకి అసలే నచ్చలేదు. ఏముందిరా, ఇల్లు లేకపోతే తీడే పోయింది పొమ్మని. నిన్న సభాపతి ఉండవుడుకు ఆ మాట అన్నప్పటి నుంచి నా మనసు పోషిస్తున్నది. ఎలా వస్తాయమ్మా? ఇవా ఏమీ చెప్పకపోతే అధ్వానం అయిపోయాడు. కదరా లేదా ఇప్పటికైనా కమల విషయం రా. నేను డిసైడ్ చేసుకున్నావు అనుకో, నిన్ను కాదుగా నేను పెళ్లి చేసుకునేది. ఇప్పుడే మొదలెట్టావు బాగుమతి వరుసలు. కానీ లే ఆ వరుస నేను కోరడం కదరా. కమల అంగీకారం పుచ్చుకోకుండానే ఈ టాపిక్ నీతో మూవ్ చేశాను అనుకున్నా. తగరా తగు. మన వెంకట్రావు పెళ్లి శుభలేఖరే. వెంకమ్మ నాయుడు గారి అబ్బాయి. ఇదేమిటి ఈ అబ్బాయికి అబ్బాయి? అందుకే ఈ కాంప్లిమెంటరీ టికెట్. మీరిద్దరు తప్పకుండా రావాల్సిన రుక్మిణీ కళ్యాణమా. ఇంకా ఈ పాత పురాణాలేనా? పురాణం పాతదైనా పాటలు సీన్లు అప్ టు డేట్ గా చేసి రక్తభక్తిలు ఆడుతున్నాను. ఏమిటా అప్ టు డేట్ పాటలు? శాంతిలు ఒకటి వినిపిస్తారు. అబ్బే ఇక్కడేం బాగుంటుంది, రంగు పూసుకుని రంగానికి ఎక్కితే గానీ ఆ ఇన్స్పిరేషన్ రాదు. మంగళవారం అమ్మాయి కోడలా ముద్దుగా ఉంది. చారిడి కళ్ళు బారిడి జేడ అదృష్టవంతురాలే. ఆ పిల్ల మున్సిపు గారి కూతురు. ఇదే లలిత, ఎప్పటికి ఇంకా తీర్థం పుచ్చుకోవడం? ఇదిగో వస్తున్నావు వదిన. సరే సింగి చీరి సింగారించేపటికి పతం కొల్లపోయిందట. ఏం చేస్తున్నావు ఇంకా? తల్లిరా, ఈవిడతో
పాటు మీ నాన్న నోరు విప్పారంటే ఊరు ఊహే ఎక్కువవుతుంది. ఆనాటికి గది ఎక్కువవుతున్నది. ఇంగ్లీషు చదువుకున్నవారు కదా, ఈ స్వాముల వారు, ఈ పాద పూజలు, ఈ భిక్షావందనాలు ఏమిటి? నా పిండం, నా తల్లిరా. సంఘ సంస్కారము మొట్టమొదట మీ ఇంట్లోనే ప్రవేశపెట్టినారు కాబోలు. రామ రామ, ఎందుకయ్యా బక ధ్యానం? చూడు, విధవ పిల్ల మొగాన ఆ కుంకుమ ఏమి, ఆ వాలకమేమి! నారాయణ, రోజు నీ మగం తగలయ్యా, సిక్కు శకం లేదు నీకు. నలుగురిలో నన్ను పది తీసావు కదే, ఏమే ఇప్పటికైనాను. స్త్రీషు దుష్టాసుకౌంతేయ జాయతే వర్ణశంకర నారాయణ. భద్ర, ఎంత పని తీయింది అన్నారంటే అనరు. పెంచిపోతున్న కుంకను ఈ తీరుగా పెంచుతున్నావే, అద్దు ఆజ్ఞా లేకుండా. మా కాలనాడు మేము ఇలాగే ఉన్నామంటే లోకానికైనా వెరువు నక్కర్లేదు. ఎందుకు అడిపోసుకుంటారు దాన్ని? అది చచ్చిన దానిలోనే లెక్క. ఇంకా దాని ఉసురు పోసుకోడు ఎందుకు? మా పెరంటారు పిలువ వచ్చిన వాళ్ళు తెలియక దాని మొహాన్ని బొట్టు పెట్టారు. అది సరిగా తుడుచుకోలేదు కాబో. తుడుచుకో తల్లి, తుడుచుకో. నీ కర్మం ఇలా కాలేదు. రొమ్ముల కుంపడు భరించడానికి ఎక్కడా నాకు పోసాడు భగవంతుడు. ఊరుకో, దాని కర్మానికి మనమేం చేస్తాం? ఓ ఇస్తా లేంచు. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ. ఏ ఇంకమ్మా ఏం చేయమంటావు? పిలిచిగా ఊరే రామ, ఊరే రామ, ఊరే రామ అని. అమ్మోరికి పొద్దుతమానం మడే. మీరా సుందరం, మీ ఇల్లు తలుపు తాళం వేసింది, మీ సిస్టర్ ఎక్కడికి వెళ్ళింది? అదే చూస్తున్నాను రా. ఇదిగో వస్తున్నా అన్నయ్య. తీర్థం కోసం వెళ్ళన్నాయా? అదే అనుకుంటున్నావు, నీకు పుట్టింది తీర్థాలు పిచ్చి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. ఓహో, ఏమి వెంకమ్మా ఆలస్యం చేశావు? ఏం చేయను స్వామి, ఇంట్లో వంట పెట్టు అంతా వదిలేందుకు వచ్చేప్పటికి ఏళ్ళు అయింది. హే కృష్ణ, అపదోద్ధారక, అనాథ రక్షక, రా కర్మక్షేత్రానికి రా. కర్మానుభవం చేత గాని కర్మబంధాలు విడిపోవు. ఉత్తిష్ట, ఉత్తిష్ట. నారాయణ, నారాయణ. ఎవడ్రా వాడు? నేనేలే స్వామి. వెంకమ్మ, వకీల్ బంతులు అమ్మారు, ఇలా రమ్మను. స్వామి, వడ్డన అయింది, దయచేయండి. పంతులు, ఆ శూద్ర వెధవ ఎప్పుడు కిటికీలోంచి చూడటం ఏమిటయ్యా? దేవుడి నైవేద్యానికి దృష్టిదోషం తగలదు, స్వామికి తిరిగి సంప్రోక్షణ చేయవలసి చూస్తుందేమో. స్వామి, తాము అంతటికి అతీతులు, ప్రమాదం, ఆపద్ధర్మాన్ని కూడా పరిగణించాలి. ఒరే రాముడు, ఎంతో ఎప్పుడు ఆ కిటికీ దగ్గర ఏడుస్తుంటావు, పో విధవ. స్వామి గారి చర్యలు చూద్దామని వద్దంటే కళ్ళు మూసుకుపోతాలే స్వామి. చాలే పో బండ విధవ. స్వామి దయచేయండి. తర్వాత
ఏం చేస్తుంది పాపం? ఆ కన్నీళ్లతోనే ఆ పొట్టు కాస్త తుడిచేసుకుంది. ఆ చక్కదనానికి ఈ దిక్కుమాలిన దాటి ఎక్కడ రాశాడో భగవంతుడు. విన్నావుటో మీ మామయ్య కథ అంతా? తెలిసిందేగా, వట్టి స్కౌండ్రల్ రా. ఇలాంటి మహానుభావులంతా మన సంఘానికి లీడర్సు. సంఘం తగలడిపోతుందంటే పోదట్రా. అది కాదురా, వీడు అవధూత అంటూ వీడెక్కడ దాపరించాడురా మనకు. అవధూత కాదు, తాతధూత కాదు, సంఘం పాలిటి యమధూత. అది కాదురా, మీ మామయ్య చదివిన చదువంతా ఏ పొయ్యిలో పోశాడు అంట. అయినా మన మతంలో అనాథల్ని ఇలా ఏడిపించుకుని ఎక్కడుందిరా? అసలు మతం పోనే పోయింది. మనకు మిగిలిందల్లా మీ మామయ్య లాంటి హిపోక్రిట్స్, ఈ 1939 టైప్ అవధూతలు, వెంకమ్మ లాంటి రౌండ్ హెడ్స్. వీరు ప్రసాదించే మతమే మనకు మతం. వీరి తీర్థ ప్రసాదాలే స్వర్గానికి టిక్కెట్. పాపం లలితలాంటి అనాథలకి ఏదైనా ఇంత గతి కల్పిస్తే వెంకమ్మ లాంటి శిష్యకోటి ఎలా తయారవుతుందిరా ఈ స్వాములకు అవధూతలకు గాను? మతం అనేది అసలే పోయిందిరా, మనకు మిగిలిందంతా ఈ అర్థం లేని ఆచారాలు వేషాలు. తంత్రాలు దాపరించే మంత్రార్థముల్లయించే తంత్రాలు దాపరించే మంత్రార్థముల్లయించే అద్యాజలల్లడా అరే నానా, 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 ఎక్కడికి వెళ్ళిందిరా మీ అమ్మ? పురాణానికి వెళ్ళింది నాన్న. నేను పురాణం పాడైపోను అమ్మా.
మందైనా ఇచ్చిపోకపాయని పాడుముండ దేన్ని నరక అమ్మా. వస్తుందిలే నాన్న ఊరికే తిట్టకు. ఇంకా తిట్టొద్దంటావట్రా ముదనష్టం ముండ. ఇంటికి రానిమ్ము కాలిర కొట్టి పడేసేస్తా అమ్మా అమ్మా. అయినట్టే ఇంకా అలా కూలబడ్డారే, లేచి స్నానం చేయండి. ఏమిటా వెసవు తొందర? రెండు ధామలు దాటింది ఈ పాటికి పురాణం 35 అయ్యాపోయి ఉంటుంది. దేవుడు దైవం పురాణం బుగ్గి ఏమీ ఎక్కలేదు కదా మీకు. 4 పదాలు బలాదో తిరిగి వచ్చేసరి ఇప్పటికైనా లేస్తారా లేవరా? లేవండి. ఉంటేవే అగత్యం ఉండవు. కాస్త ప్రాణాలు చేరుకొని పౌరోహిత్యానికి పోయి అసురుసురై వచ్చాడని ఎన్నడైనా అంత పవిడి చెంగుతోనైనా విసిరిన పాపాన పోయావు. ఆ పురాణం తాడు నీతోడు పుట్టుక్కను ఎప్పుడు దిగుతుందో గాని తెగాలిగా మీ నోటి వాక్యాన్ని అందుకైనా ఇచ్చి పెట్టుకోవద్దు. ఎక్కడికా పోక? ఎక్కడికి పోక, ఇంట్లో మీకోసం పోజస్ కూర్చుంటారా ఏమిటి? వంటింటే తాలేసి అత్తేసలేసి కాలుషిప్పుడు పెట్టుతానండి. పోసి నీ దుంపదగా నువ్వెక్కడ దాపరించావు నాకు. రమణ మదన మోహన బృందావన విహార కృష్ణ రాధారమణ కృష్ణ రాధారమణ రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ రాధారమణ మదన మోహన బృందావన సాధు జన మనో విహార సర్వాధార ధీర కృష్ణ రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ రాధారమణ మదన మోహన బృందావన చిన్న కృష్ణ నందా కోమార కృష్ణ నవనీత చోర కృష్ణ నందా కోమార కృష్ణ నవనీత చోర కృష్ణ క్షీర సాగర శయన కృష్ణ నీరాజా నయన కృష్ణ రమణ మదన మోహన బృందావన చిన్న 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 కృష్ణ మహానుభావులమ్మా స్వాముల వారు సాక్షాత్ కృష్ణావతారమే. ఒక్కసారి కృష్ణ అంటే సమాధిలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఇలాంటి ఆవేశంలోనే ఉంటారట. వెంకమ్మ మాత్రం లోకంతో పాటుగా వెనకటి జన్మలో సాక్షాత్ రాధేనటమ్మా. వెంకమ్మ రాధాను ఈ వీధి ముండలంతా గోపికలును ఇక వస్త్రాభరణానికి ఎంత కూర. ఇదేవడు స్వామి? ఇంకో నేనే. ఎవరు మీరు? వచ్చానే. మర్చిపోయావటే నిండేళ్ళైనా కాలేదు కదే నీ వెన్నా అనుకునే లోకంలోనే తిరుగుతున్నానే. నీ శ్రద్ధాభక్తులు చూస్తూనే ఉన్నాను కదే.
అయ్యో నారాయణ వారే సాక్షాత్ మావారే ఎందుకు వచ్చారు? నా వల్ల ఏ లోపం జరిగింది? ఇంకో నాకు సద్గతులు కలగాలంటే పెద్దలను నిశ్శంకంగా సేవించుకో, అప్పుడే నన్ను స్వర్గంలో కలుసుకుంటావు. ఆయాసపడి వచ్చారు, కాస్త విశ్రమించండి, రండి రండి. విశ్రమించండి విశ్రమించండి కాస్త. ఇన్నాళ్లకు తరించడం కలిగింది. వెంకమ్మ, ఆ కన్నీళ్ళేమిటి? ఎందుకు? తాము తెలియదు, ఇప్పుడేగా తమ పైకి వచ్చి. ఎవరు? వారే మావారే పెద్దల సేవ చేసుకుని తరించమన్నారు. కాలం నాడు ఇలాగే ఉపచరిస్తూ ఉండేదాన్ని వారికి. మీ దయ వల్ల వెంకమ్మ లాంటి ఉత్తమరాలు ఎదురుపుచ్చుకున్నారండి. నారాయణ, అదేంటి జడ కూడా వేస్తున్నావు? వద్దు, నా మాట విను. ఈవేళ నా ఇష్టం, నేను చెప్పినట్టల్లా వినాలి. అబ్బా ఏమిటో ఇదంతాను? అది నా సరదా. నిన్ను చేతులార శృంగారించి కళ్ళార చూడాలనుందే నాకు. నీ చెప్పే కానీ ఇంకా నాకేం శృంగారమే. లలిత, ఈ చక్కదనం వృధా కష్టానికి ఏర్పడింది కాదని నాకదో పిచ్చి నమ్మకమే. మీ అన్నయ్య వస్తాడేమో? వస్తాయే, మా అన్నయ్య మీ నాన్న లాంటి వాడు కాదులే. ఈ మాట అనుకున్నప్పుడల్లా ఎంత జాలిపడుతుంటాడో తెలిసినా. లలిత, ఈ వేళ పూలకి ఎంత అందం వచ్చింది. ఉండు. అబ్బా ఉండవే, ఇదంత నా ఆనందం కోసం. అవని బ్రతుకే
ఆశావశము హావి సుఖమే జీవిత ఎవరైతేనే తప్పు పని ఏం చేయలేదే చూడు లలిత చూడు చూడు చూడవు ఏంటి నా వల్ల నీ ఆనందానికి ఏమైనా భంగం కలిగిందా అంట ఆనందం ఉంటేగా అదిగో లలిత ఆ నిస్పృహే తగదు ఆశాతరంగితమైనప్పుడే జీవితంలో ఆనందం చూడు ఈ కుసుమం ఎంతలో నాకు ఎన్ని ఆశలు కల్పించిద్దో భంగం చేయదు కదా పోదులు ఏమిటి నవ్వుకుంటున్నారు చెప్పరు ఏమి లేదమ్మా నువ్వు చేసిన పనికే ఏం బాగలేదు అది కాదు ఇంత చేసి ఏది ముఖ్యమో దాన్నే మానేశావేమిటి ఏం మానేశాను ఏది లలిత ఇట్లా నాకేం తోచటం లేదే ఏం మానేశానబ్బా పైగా అన్నయ్య ముఖ్యమైందంటున్నాడు నేనే చూసుకో అమ్మా ఇది ముఖ్యమైంది కాదు అయ్యా నా తెలివి మళ్ళా ఎందుకే నిన్ను జరిగిందంతా చాలదు ఉండు ఇక్కడ స్వాములు వారు ఎవరు లేరులే దీపాలార్చేందుకు అమ్మాయి అడ్డంలే ఇప్పుడు వచ్చింది జీవకళ చూడు అవునన్నయ్య ఈ కుంకుమే ఈ తిలకమే మహిళా జీవితానంద సౌధంలో వెలిగే మంగళ జ్యోతి పతి దైవతారాధనకెత్తిన ప్రణయ జ్యోతి ముగ్ధ మనోహరమైన ఈ సౌందర్యానికి ఈ లేత వయస్సులోనే ఏమి నిర్బంధం Thank you.
ಸರಳ ಗೌರಿ ದೇವಿವೇ, ಮನಸ್ಸಿಗ ಜನಕುಳಿ ರಾಣಿವೇ, ಮಂಗಳ ಗೌರಿ ದೇವಿವೇ, ಮನಸ್ಸಿಗ ಜನಕುಳಿ ರಾಣಿವೇ. మహాలక్ష్మిలా ఉన్నావుగదమ్మా. ఈ తల్లి చెరిపేసుకున్నావా? నేను చూడలేను, నా కళ్ళలో నిప్పులేసుకున్నానా? రాముడు, నాన్న వాళ్ళతో చెప్పకు సుమా. నేనేం కట్టిగానే అమ్మా, పదమ్మ పద అమ్మ పిలుస్తోంది. ఓలమ్మో, ఈ చీరతోనే బతికించావు రాముడు. ఎంత భయం! పాడు సంఘం, ఏమిటో ఈ ఆచారాలన్నీ? ఏంటో, మీ బాపనాడికే తెలియాలి. నీకు పుట్టుకొస్తున్నది కడుపు నొప్పులు మండించుకుంటారు ఉత్తపుణ్యానికే బ్రాహ్మలంటే. చూడరాదు, 70 ఏళ్ల సభాపతి అయికి మళ్ళీ పెళ్ళంట, మీ బాపనాళ్ళే చెప్తున్నారు. ఏమిటి రోయ్, ఎవరు చెప్పారు? ఏంటో, ఆ ఎంకమ్మ గారింటూ కూకొని అంతా మల్లా గుల్లాలు పడుతున్నారు. రేపో మాపు ముహూర్తం అంట. ముహూర్తం కూడా అనట్న, మళ్ళీ ఒక యజ్ఞం చేయబూనుకున్నారన్నమాట వీళ్ళు. పాపం, ఏ తంటి దాని తాడు దెంపబూనుకున్నారు. కమల, వెళ్ళొస్తానే. అమ్మాయి విన్నావా వాడు చెప్పింది? సాగు సిద్ధమైన సభాపతికి మళ్ళీ పెళ్ళట్నే. ఈ ముసలిం ముత్తగా ఈ డొక్కులంతా వెంకమ్మ ముండ ఇంట్లో చేరి తంటి వాళ్లకు ముసలి వాళ్లకు ముళ్ళేస్తూ ఉన్నారు. సభాపతి, మీ మళ్ళీ పెళ్లి మాట నిశ్చయం అయినట్టేనా? ఆహా, ఇంకా నిశ్చయం అయినట్టేనా? ఏమిటి, ఎల్లుండే ముహూర్తం. పెళ్లి కుమార్తెకి ఎన్నో ఏడు, ఏ పెద్దదే 14 వెళ్ళి 15 7. రేపో మాపో చక్కగా కాపురానికే వస్తుంది. అయితే సరే. ఏమయ్యా అపరాలు అనంతయ్యా, కొండు కొట్లకి ఎన్నో ఏళ్ళు ఇప్పుడు? 10 ఏళ్ళులండి. ఎవరిది ఉపశృతి? లేడు, సదాసదేవత సపిండ శంకరుడు. శంకరం, 10 ఏళ్ళేమిటా నీ పిండం? ఎందుకీ వెటకారం? వెటకారం కాదు, సపిండుల వారి సాంప్రదాయం అంతా గుణకారంలండి. 10 ఏళ్ళు 70 అని ఎక్కారు లెక్కలో అన్నాళ్ళండి. ఓరి నీ సపిండికరణం తట్టుబండలు గాను, ఇంతకు 70 పళ్ళో పడుతున్నాడన్నమాట కొండకొట్టు. ఆక్షేపణ ఏం లేదు, ఏమీ అంత ఈడు ముదిరిపోలేదు. ఎరా వెంకట్రావు, కొండుకొట్ల 4వ పెళ్లికి మీ మామయ్యనటనే కుంగుముళ్ళేయటం ఏమిటో? మా మావయ్య కూర రాను రాను మతిపోతుందిరా. ఇప్పుడు ఊళ్ళో అన్ని మారావుళ్ళకు ఈయన తయారు. అది కాదురా, 70 ఏళ్ల ముండా కొడుకు కదా సభాపతి. ఇప్పుడో ఇంకాసేపట్టుకో గుటుక్కు అనేట్టున్నాడు. వాడికి మళ్ళీ పెళ్ళెందుకురా? ఎందుకేమిటి, దాని పుస్తే పుటుక్కుని తెంచటానికి. సుబ్బమ్మ గారు, ఇంతకు స్వామివారి సంపూర్ణానుగ్రహం నా ఎందు ఉంది. నెలమాసికం వెళ్లేలోగా మళ్ళీ నన్ను ఓ ఇంటివాణ్ణిగా చేయవల్లని పంతులు గారు స్వయంగా నడువుగట్టి నిలబడ్డారు. ఇక నాకు లోటేమిటి? నారాయణ, సుబ్బమ్మ విన్నావా? మన కొండు భట్ల ఈ 4వ పెండ్లిలో ఒక పరమార్థం ఉన్నది. మన కర్మకాండలో ప్రతిదానికి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని
సంకల్పం చేస్తూనే ఉన్నాం కదూ. ఆహా, మొదటి మూడు పెళ్లిళ్లలో ధర్మార్థ కామములు మూడు నెరవేర్చుకున్నాడు కొండు భట్లు. చిత్తాం చిత్తాం. సరే, సంధ్యావందనానికి వేళ అయింది, ఇక లేద్దాం. నారాయణ. అనంతయ్య గారు, మన సభాపతి గారి వివాహ విషయంలో సర్వసన్నాహాలు తామే చేయించాల్సి ఉండి. చిత్తం తాము సెలవిస్తున్నప్పుడు తప్పుతుందండి. మరి నలుగురు నాలుగు చేతులు వేసుకుంటున్నామంటే ఈడి చవతలు భరేస్తాం. పొద్దున్నేస్తే ఇలాంటి ఎన్నో మాకు. అలాగే. అరుగో వస్తున్నారు రోయ్, పెళ్లి కుమారుని వెంట వేసుకొని. అలా అలా ఆడిస్తున్నాడు ఏమట్రా, పెళ్లి వద్దుంటున్నాడా? అది కాదురా, యమధర్మరాజు వచ్చి పిలుస్తుంటే పెళ్లి చేసుకోవాలి. ఊహూ రాను, ఊహూ రాను, ఊహూ రాను అని పలా ఆడిస్తున్నాడు రా. ఏమిట్రా పేలాపన, చిన్న పెద్ద లేకుండాను చేయిస్తున్నారుగా. ఆ తారతమ్యం లేకుండానే మీ ధర్మాన ముసలి వాళ్ళందరినీ చిన్న చిన్న పెండు కుమారులుగా చేయిస్తూ. సార్లే ఊరుకోవాయి, వేరెళ్ళేరు వేధవలు మీకు ఏం తెలుసునని. షష్ఠి పూర్తి అయింది, మీకు తెలిసింది ఏమిటేంట? వృద్ధ వివాహాలు చేయించడం రా. అట్లనే ఉంది, పట్టుమని పదక్షాలు రావు. నాలుగు బొట్లేరు కూతలు నేర్చుకొని సంఘ సంస్కర్తలు అంటూ బయలుదేరతారు. మన మతమేమి, మన శాస్త్రాలు ఏమి, మన సనాతన ధర్మమేమి? అయ్యో సనాతన ధర్మమా? ముసలి వాళ్ళకంతా చంటి బిడ్డలు అంటగట్టి గొంతు కొయ్యడమేనా మన సనాతన ధర్మం? సనాతన ధర్మం అట, ముఖాలు మాత్రం సనాతనమైన ఈ ధర్మం ఎట్ట తగలబడ్డాను? ఏమి తెర్రా ముఖాలా? పొట్టు పోనలు లేకుండా మీలాగా జుట్లు కత్తిరించుకొని సంధ్యా తట్టుబడ్డాలు లేకుండా తిరగమన్నారా? సభాపతి గారు, దంజాలు తెంచేసి కుక్క మెల్లో వేసి ఊరెంబడ తిరిగే కొక్కిరాయి సంచి. అదేమిటి, సబ్జెక్ట్ మానేసి సైడ్ లైన్ తొక్కుతారే, ఆర్గ్యుమెంట్కి సరిగా రండి. లీడర్ పని ఇలాగే కోట్లో వెలిగిస్తున్నారా మీరు? అనుభవ జ్ఞానం లేని అర్భకులతో ఆర్గ్యుమెంట్. అవునవునవునవును, మనకు చాలా అనుభవం కదూ. తెల్లవారు లేచి కళ్ళ ఎదుట పెట్టుకొని ఏడుస్తూ ఉండి అనుభవం అట అనుభవం. బ్రే, ఏం కూర్చావు? ఈడొచ్చిన పిల్లను నీలాగే హద్దు ఆపు లేకుండా పెంచి ఇంట్లో కూర్చోబెట్టుకుంటారట్రా పెళ్లి చేయకుండాను. కడుపులకన్న వాళ్ళకు తెలుస్తాయిరా కష్టసుఖాలు. సభాపతి గారు, ఎందుకు ఈ వాద ప్రతివాదాలు వెళ్ళతో? కూటుకొచ్చేవా గుడ్డకొచ్చేవా? రాకేవి, సభాపతి గారి అపరకర్మకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారుగా. సపిండీకరణానికి స్వర్గ బాధేయునికి శంకరయ్య గారు ఉండనే ఉన్నారు. కొట్టారులేండి ఛాన్సులు. మాకేముందండి, మేము కేవలం కర్మకాండకు ఏర్పడ్డవాళ్ళం. శుభమైన అశుభమైన ఏదైనా మా చేతి మీద నడవలసిందేగా. ఏమయ్యా అనంతయ్య? సవ్యసాచులు, సవ్యసాచులు. ఈ చేత్తో పుస్తే ముడి వేయిస్తారు, ఈ చేత్తో పుట్టుక్కుమని తెంచేస్తారు. ఒరే అవలక్షణం ఉండా కొడుకుల్లారా, శుభ వస్తువుని నేను పెళ్లి చేసుకోబోతుంటే ఇవేమిటి రా ఈ అవాచ్యపు కూతలున్ను ఇవిని? ఒరి నెల తక్కువ ముండా కొడుకుల్లారా, రాజకీయమైపోయిందే ఊరంతా. మిమ్మల్ని బహిష్కారం చేయించకపోతే నేను ఒక మరి సభాపతి. ఒరే పెళ్లి కొడుకు అలకి ఫోన్ పెట్టాడు రో. ఒరే అర్ధాయుసు ముండా కొడుకుల్లారా, అనుభవిస్తారులే. ఇరా సుందరం, అలా దిగాలు పడి కూర్చున్నావే, మరి ఒకప్పటి రమ్మాయి నాగరా. ఏమిటి అసలు అలా ఉన్నాయేటి? ఏముందిరా, నిన్న సభాపతి ఉండవుడుగా ఆ మాట అన్నప్పటి నుంచి నా మనస్సు కోసేస్తున్నదిరా. నువ్వా ఏమీ చెప్పకపోతివి. అది కాదురా, ఏమైనా డిసైడ్ చేసుకున్నావా లేదా ఇప్పటికైనా? ఏ విషయం? మా కమల విషయం రా. నువ్వు నేను డిసైడ్ చేసుకున్నావు అనుకో, మరి నిన్ను కాదుగా నేను పెళ్లి చేసుకునేది.
ఓరి పీడుగా, అప్పుడే మొదలెట్టావు బావమతి వరుసలు. కానీ లే, ఆ వరుస నేను కోరడం. అది కాదురా, కమల అంగీకారం పుచ్చుకోకుండానే ఈ టాపిక్ నీతో మూవ్ చేశాను అనుకున్నా. తాగరా, తాగు. ఎక్కడిది శుభలేఖ? మన వెంకట్రావు పెళ్లి శుభలేఖరే. పిల్లెవరో? ఇష్టమ్మ. ఇష్టమ్మా? ఎవరా అమ్మాయి? వెంకమనాయుడు గారి అబ్బాయి. ఇదేమిటి, ఈ అబ్బాయికి అబ్బాయా? ఓహో, నాటకపుతంతా ఇదంతా. అందుకే ఈ కాంప్లిమెంటరీ టికెట్స్. మీరిద్దరు తప్పకుండా రావాల్సమా? రుక్మిణి కళ్యాణమా? ఇంకా ఈ పాత పురాణాలేనా? పురాణం పాతదైనా, పాటలు సీన్లు అప్ టు డేట్ గా చేసి కొత్త వచ్చిలు ఆడుతున్నానులే. ఏమిటో అప్ టు డేట్ పాటలు? శాంతిలు ఒకటి వినిపిస్తారు. అబ్బే, ఇక్కడేం బాగుంటుంది? రంగు పూసుకుని రంగానికి ఎక్కితే గానీ ఆ ఇన్స్పిరేషన్ రాదు. అల్లేవాయ మహాజంభం, ఏమిటో ఆశపడి అడిగితే ఒకటి పాడు వినిపించకుండాను. పాడరా, పాడు. పలుక విదేలా నా ప్రియురాలా, పలుక విదేలా నా ప్రియురాలా, ప్రేమకు నిధి మేలా, ప్రేమకు నిధి మేలా. నాటిలో భూసుడు దూతర పంపిన, నాటిలో భూసుడు దూతర పంపిన, నాడి విడియమున్ బెంగాలీ స్టైల్లోనే ఉందే. ఇప్పుడు ఊరంతా అవే పాపులర్లే. సరే, నేను పెడతాను. మీరిద్దరూ తప్పకుండా వస్తారు కదా? కమల్ వస్తే నేను వస్తాను రా. తీసుకురావా? ఏమిటో, ఎప్పుడే నీ అల్లుడి అధికారం. ఏమిటన్నాయా? ఏమి లేదులే అమ్మాయి, వెంకట్రావు ఒప్పుకున్నాళ్ళే. ఎరా బావా. సరేలే బాయ్. కమల తప్పకుండా రా. లలిత కూడా వస్తుందా? ఏమో, నేను కాంప్లిమెంటరీ టికెట్ ఇస్తాను. మా మావ రాణిస్తాడా? సరే, మీరిద్దరూ మాత్రం తప్పకుండా రండి. సరేలే బాయ్. అన్నయ్య, అప్పుడే బామర్ది వరుసలో దిగారే. ఇంకే, బంధుత్వం స్థిరపడ్డది. రేపో మాపో మంచి రోజు చూచి ఆ మూడు ముళ్ళు వేసుకోవడమే కదమ్మాయి. కానీ ఇన్నాళ్లకు నా మనస్సు కుదుటబడింది. అన్నయ్య, నా మనసులో ఉన్న కొరత కూడా తీరితే. ఏమిటా కొరత? నీవు ఇంటివాడు అయితే. కానీ ఆ గడియ రాని, అందాక నీ వివాహం నిలిపి ఉంచడం మంచిది కాదు. కానీ అన్నయ్య, నేను అత్తారింటికి వెళితే ఇంట్లో నీకు రెండు ఆడదిక్కు లేకుండా పోతుందేమో. పిచ్చి తల్లిగా ఉన్నది. లలిత, కమల్ కూడా వస్తానండి. నీవును అమ్మాయి కలిసి రండి. తప్పకుండా రావాల్సమా. నేను పెడతాను.
ఎరా ఏం పనికి వచ్చావ్? ఈవేళ రుక్మిణీ కళ్యాణం నాటకం. అయితే మీకు స్వయంగా ఇన్విటేషన్ ఇద్దామని. పగటి వేషం లేదవా, సిగ్గు చెరా లేదట్రా నీకు. నువ్వు రంగేసుకొని తైతక్కలాడుతుంటే నేను వచ్చి చూడాలి. పట్లాచోరు వేస్తావా? అది కాదు మావా, రుక్మిణీ కళ్యాణం మంచి పురాణ కథా కాలక్షేపం. ఏడ్చో గగుల్ బాజి వేస్తావా? ఏమే ఎక్కడా పలకమేమే? ఏమిటి స్వామిని వారికి ఈనాడు ఇక్కడే భిక్ష జరిగితే వరకు వచ్చింది. సూరభరాజు గారు ఇంట్లో అనుకుంటే అమాంతంగా వారికి సూతకం వచ్చింది. తప్పింది కాదు, ఇక్కడికే దయచేయండి అన్నా. మరే లలితమ్మ, ఆ చిలకాయ మీద చీర ఇలా పారాయమ్మా. అయింది సరే, ఏదైనా కాస్త శుభం తలపెట్టినప్పుడే ఆడ పీనుకులకి ఇలాంటి సందర్భాలు. నేనేం కావాలని కూర్చున్నానా? కాస్త వీలు చాలు చూసుకోవద్దుటే. కాలు ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇంట్లో ఇబ్బంది సబ్బంది చూసుకోకుండా ముందుగా పోయి పిలిచి రావడం ఎలాంటిది? అయిన వేళ కాని వేళ సన్నాసిమఠాన్ని తీసుకొచ్చి కొంప మీద పెడుతూ ఉంటారు. సత్రమైపోయింది కొంప మరీని. ఏమిటా నొరుమరచుకోవడం? అడ్డమైన కుళ్ళు గుడిచి సంపాదించి ఇంట్లో పోస్తూ ఉంటే ఇంత ఉడక వేసి పెట్టడానికి ఏడుస్తావే? సంపాదన తట్టుబండ్లు అయినట్టే ఉంది. ఈ స్వాములారు ఊళ్ళో అడుగెట్టాడు, పట్టుమన ఒక పార్టీదారైనా మన గడపలో అడుగు పెట్టిన పాపాన్ని పోలేదు. సంపాదనట సంపాదన, నాకు శక్తి సామర్థ్యాలు అడిగిపోయాయి. కుట్టడి దుఃఖంతో నేను ఏడుస్తున్నా. ఎన్నాళ్ళని చేస్తాను బండి చాకరి? పోతే పోయిందని వంటవాడిని పెడితే మన్నాడే తెంచుకు పారిపోయా. ఏముండా కొడుకు నెగ్గుతాడు ఈ మడికి, మృతిక స్నానాలకు ఆచారాలకును. ఇలాంటి అఘాయిత్య ముండలతో హవ్యం కవ్యం సాగం అంటే ఏమి సాగేడుతుంది? ఇంతకు మాట దక్కే యోగం లేదన్నమాట. పోయి పిలుచుకురండి. ఉండేగా వెంకమ్మ పొంకమ్మను, ఆవిడ రాకపోతే మెక్కగాని పిలిపించండి. చక్కట్లు దిద్ది చక్కపోతుంది. సమయానికి ఎవరూ కనపడరు. అనుభవానికి వస్తే గానీ తెలియదు. ఏం చేస్తారు, వంట అయిన తర్వాతే కూర్చున్నాను. స్నానం చేసి స్వాములు వారికి మీ చేతి మీదుగానే వెయ్యండి. అప్పుడు ఇంత ఈ కుర్రముండకు తలగొరిగించి కూర్చోబెట్టే బాగుండేది. ఇలాంటి మడి పనులకు అక్కడికి వచ్చేది మొదలు పెట్టారు. దాన్ని చూస్తే సరే అందరి కళ్ళు మండిపోతాయి. ఉదయ రావుడు ఎదురింటికి అమ్మలమ్మను ఇలా మార వచ్చి పొమ్మను. పదండి స్నానం చేయండి. లలితమ్మ తల్లి పోమ్మాపా, ఈ కోపంతో ఆ వేడి నీళ్ళు కాక భళ్ళును కాళ్ళ మీద దొరలించుకుంటారమ్మా. ఎదురుగుండా ఎందుకు వచ్చావు వెతవముండా అని చెంబు మొహాలు గిరాటేస్తారేమో. చావటెందుకు? దట్టిస్తారాకమ్మా. ఎప్పుడు? ఇప్పుడే తగలడ్డానమ్మా. మాకు స్వాములారు ఒకరు దాపరించారుగా, ఆయన ఏమో బిచ్చకు రమ్మన్నారట. అంతా చేసే కూర్చున్నాను కానీ ఆ దండం మీద నా మడిచే రారేస్తుంది. అది కట్టుకుని ఆ కాస్త వడ్డించిపోమ్మా వారికి స్వాములారికి. పురుషు తీసురా. పంతులు, ఈ అమ్మాయిని ఎక్కడనో చూచినట్లు ఉన్నాం. ఎదురుల్లే సుందర్రావు అని మనవాడే, వాడు చెల్లెళ్ళండి. వివాహం అయిందా? ఇంకా కాలేదు. పాపం వాడు ఒంటిగాడు, ఉద్యోగం లేక అల్లాడుతున్నాడు. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం అండి. ఓహో అవునవును, ఈ కాలంలో బ్రాహ్మడికి ఎక్కడా పారాగతం లేదు. అమ్మాయి, మీ అన్నయ్య ఉద్యోగానికి ఎక్కడైనా ప్రయత్నం చేస్తున్నాడా? దొరకలేదు బాబు. పంతులు లక్షణమైన పిల్ల.
భక్తి, శ్రద్ధ, వినయం, విధేయత అన్ని అమ్మాయిలో మూర్తీభవించినట్లున్నాయి. మరి పంతులు, విన్నావా? నీకు సర్కారులో ఎంతో పలుకుబడి ఉన్నది కదా, ఎక్కడైనా పాపం ఆ కుర్రవాడికి ఒక ఉద్యోగం ఇప్పించలేకపోయావు. వాడు ఎన్నడూ నన్ను అడగలేదు. అయినా ఈ కాలపు కుర్రాళ్లకు ఓ బాధ్యత బండలు ఏమీ అక్కరలేదు. విశ్వం మరచి తిరుగుతూ ఉంటారు. నవలల్లోవి, నాటకాల్లోవి, పత్రికల్లోవి నాలుగు ముక్కలు నందుకోవడమును, సంఘ సంస్కర్తనం అంటూ బయలుదేరడమును. అదిగో అలాంటి వాళ్ళనే మనం చేరదీసి మన మతాన్ని బోధించి బాగు చేయాలి. విన్నావా? చూడు, ఏదో నౌకరీ ఇప్పించు పాపం, ఇది మా ఆజ్ఞగా శిరసావహించు. చిత్తం, అమ్మాయి మీ అన్నయ్యను మారా మనం. మున్సిపాలిటీలో ఓ గుమాస్తాపని ఖాళీగా ఉంది, చూద్దాం. అలానే బాబు, చెప్తాను. ఇదిగో ఇదే వెంకట్రావుకు లాస్ట్ సీను. ఇది కావడంతో వాడితో చెప్పేసి వెళ్దాంలే మనం. Thank you.
సరే నేను వెళ్ళొస్తానరా వాన వస్తున్నట్టున్నది అమ్మాయి. సరే రేపు మార్నింగ్ మీట్ అవుతాను. మార్నింగ్ వచ్చేటైతే 9 o'clock లోగా రా, లేకపోతే నేను ఆఫీస్కి వెళ్తాను. అవతల ఆఫీస్ ఏంట్రో? మీ మామయ్య మున్సిపాలిటీలో ఒక క్లర్క్ పని ఇప్పించాడు, ఇవాళే డ్యూటీ జాయిన్ అయ్యా. ఇంత పరిపూర్ణ అనుగ్రహం పాపిస్తాయగలిగిందే? ఏదో కలిగింది, ఇదెందుకు వచ్చిందో. సరే ఏమైనా కానీ కంగ్రాచ్యులేషన్స్. సరే వెళ్దాం రా అమ్మాయి, వాన పెద్దది కాక మునిపే వస్తాను రా. రామ్మారా రెంట్లో ఉన్నాయా? ఇందులో కాచవలసిన పాలేవు కమలా, ఆ గిన్నెలో ఆవుపాలు అవే కాచు. కోయిలరో ఏది నీ ప్రేమ గీతి, కోయిలరో ఏది నీ ప్రేమ గీతి, ఇల్లాలి లాలి గీతి. గృహిణీ మణి గీతి వినిపింపవే, హాయి 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 మీరా వినిపింపవే, హాయి 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 మీరా. కోయిలరో ఏది నీ ప్రేమ గీతి, కోయిలరో. వెంకట్రావును మందు దిమ్మన్నానే తెచ్చాడా? ఇంకా రాలేదే. అప్పుడే పోయినాడే. సరే నేను సెలవు చీటీ రాసిచ్చానులే. నిన్ను ప్రవేశించడం ఈవేళ సెలవునా? మరి నీకు ఇక్కడ గంజి పోసే దిక్కు? లలిత వచ్చింది వద్దన్న కొద్దీ వంట కూడా చేస్తున్నది. ఎందుకు చేయనిచ్చావే పాపం? కోయిలరో ఏది నీ ప్రేమ గీతి, కోయిలరో ఏది నీ ప్రేమ గీతి. భారత గృహిణి పావనమూర్తి, భారత గృహిణి పావనమూర్తి, జాతికి నీతికి జీవన జ్యోతి. భారత గృహిణి పావనమూర్తి, జాతికి నీతికి జీవన జ్యోతి. భారత జాయ పతిని ఖ్యాతి, భారత జాయ పతిని ఖ్యాతి. ప్రేమ సుధా గీతి, ప్రేమ సుధా గీతి. కోయిలరో ఏది నీ ప్రేమ గీతి, కోయిలరో. ఎవరు అనుకున్నాను? నేనేలే, వేరే ఎవరు వస్తారు ఇంత స్వతంత్రంగా ఇక్కడికి? లలిత ఏమో చాలా చేసినట్టున్నావే, ఎందుకు చెప్పు ఇంత శ్రమ? కమలకంత గంజిగా చేస్తే సరిపోయేది, నేనేదో అంత అత్తిసరు. ఇరుగు పొరుగున ఉండేదెందుకు? మొన్న అవసరానికి మా ఇంట్లో మీ కమల చాదుకోలేదు. మీ ఇంటి పరిస్థితి వేరు. పోని, ఇంతటినైనా నేను వచ్చి సహాయపడతాను. అలాగైతే స్నానం చేసి వస్తే చాలు, వడ్డిస్తాను. ఇంతటికి సాపాడు చేయడమేనా నేను చేసే సహాయం? అయ్యో పాలు పొంగుతున్నాయి, పొంగే పాలను ఆరిపోతు. నేను చూస్తాను. ఎందుకో పర్వాలేదు. అబ్బా
లలిత 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 వదలండి. ఎందుకే భయం? నువ్వు చెబుతలేండి. వద్దు, చూడు, హృదయంలో పొంగిపోయే నిర్మల ప్రణయోద్వేగాన్ని నిరోధించడం ఎందుకు? మరేం చేయను, గర్తించడం లేదు. లేకేమో లలిత, ఆనాటి మన ఆశానుకురం నేటికి చిగురించింది. చూడు లలిత, నా జీవితంలో నేడు ఒక నూతన శకం ప్రారంభమైనట్టున్నది. నీవు తిరగాడుతూ ఉంటే నా ఇంటికే ఎక్కడ లేని వికాసం ఒకటి వచ్చింది. నా సౌభాగ్యం లక్ష్మే నాకు సాక్షాత్కరించినట్లున్నది. లలిత లలిత, ఈ ఆనందమే ఆయుర్మాంతం నేను అనుభవించేట్లు నాకు అనుగ్రహింపవా లలిత, నాకు అనుగ్రహింపవా. ఈ అనాథకు అంతటి అదృష్టమా? అబ్బా లలిత, ఈ మాట నేను వినలేకున్నానే. నువ్వు అనాథవు కావు. శారదా చట్టానికి భయపడి నీ తండ్రి 60 ఏటే నీకు గతి కల్పించాడు. లేకపోతే లలిత, నీ ఈ లేపురాయానికి, నీ సౌందర్యానికి, ఈ ముడిచిరేమి, ఈ మనసిన తల ఏమి, ఈ అనంగమైన నసులేమి లలిత? లలిత పోనీ, నీకు ఆ పెళ్లి జ్ఞాపకం అయినా ఉన్నదా? ఉన్నదా? ఏడు ఒక లలిత, ఏడు ఒక లలిత, ఏడు ఒక. వద్దు, నా సౌశీల్యం కాపాడరు. లలిత, నన్ను క్షమించు. నా ప్రేమను నువ్వు మరో విధంగా భావించకు లలిత. నేను నీ బాహ్య సౌందర్యాన్ని మోహించలేదు, పవిత్రమైన నీ అంతఃసౌందర్యాన్ని ప్రేమించాను. లలిత, నీ సౌశీల్యం కాపాడటం అది నా విధి, నా విధి. చూడు, క్షణిక సౌఖ్యానికి కాదు, ఇహానికి పరానికి కూడా తెగిపోను. ఆ పవిత్రమైన దాంపత్యమే, నీ దాంపత్యమే కోరడం లలిత, దాంపత్యం. లలిత, దాంపత్యం? అవును లలిత, దాంపత్యమా? దాంపత్యమే. దాంపత్యం లలిత, మొదట నీకు జరిగిందది పెళ్ళే కాదు, అది ఒట్టి బొమ్మలు పెళ్ళి. నీకు వైద్యమేమీ రాలేదు, ఏ విధంగా నీ కన్యాత్వం చెడలేదు లలిత. ఈ మాట మనం అనుకుంటే సంఘం ఒప్పుకోవద్దు. అబ్బా, అర్థం లేని సంఘానికి భయపడి జీవిత పరమార్థాన్ని పాడు చేసుకుంటావా లలిత? పాడు చేసుకుంటావా? సంఘం చేసింది ద్రోహమని నీ అంతరాత్మ చెప్తున్నది కదూ, చెబుతుందా? చెబితే? చెబితే అర్థం లేని ఆ సంఘాన్ని నిర్భయంగా ఎదిరించు. అప్పుడు మన బహిష్కరిస్తుందిగా. అబ్బా, ఎంతటి అమాయకురాలవే లలిత. అంటే సంఘం, ఓ అంటే సంఘం. ఎవరా సంఘం? ఆ సంఘాన్ని మనమే బహిష్కరిస్తాం. చూడు, మన వివాహం ధర్మబద్ధమని, ఆదర్శప్రాయమని లోకానికి నిరూపిస్తాం. లలిత, నీకు నేను, నాకు నీవే సంఘం. మనకు వేరే ప్రపంచమే లేదు లలిత. ఏది నీ ప్రేమ భిక్ష? ఏది ఏది నీ చెయ్యి? చేతులు కూడా చూస్తారేంటి? ఆహా, నాడి ఏమంటుందో అని. ఏమంటున్నది? పెళ్లి చేసుకోమంటుంది. సరే, ఇదా మీ వైద్యం, మీ పుణ్యం. మరెక్కడ ఇలాంటి వైద్యాలు చేయకండి. అబ్బే, స్వతంత్రం కాబట్టి చూశాను. ఏమో, చిక్కితే ఓ చేయి చూచేట్టే ఉన్నారు. ఓహో, ఇప్పుడు టెంపరేచర్ చేతుల్లో నుంచి చెక్కిల్లోకి వచ్చినట్టుంది. నాట నవ్విచ్చుకండి. నవ్వు వస్తే జరగపోతుంది. ఉండండి, అబ్బా ఉండమంటే
లలిత వంట చేస్తున్నది, అన్నయ్య సహాయం చేయబోయాడు. పాకం ఎంతవరకు వచ్చిందో చూచొస్తా. మీరు ఇక్కడ ఉండండి. కాసిని మంచిని ఇచ్చిపోమా. బాబు మంచి నీళ్ళు ఇక్కడ పెట్టాను. ఇలా తెచ్చేయమ్మా. ఇక్కడ కమరా చూడు, తాళం చేపలు పెట్టావు. బల్ల మీద ఉంచాను, పెడతాను. చూడు, వీళ్ళు మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో. మున్సిపల్ గారింటికి వెడతామని. సరే ఇప్పుడు రారులే. చూడు మీ అన్నయ్య వచ్చే వేడైంది ఆఫీస్ నుంచి, పెడతాను. ఉండు పెడుతు కానీ. అది కాదు, మీ అన్నయ్య బాగానే పనిచేస్తున్నట్టు ఆఫీస్లో. నీ పెళ్లి మాట ఏమనుకుంటున్నాడు? నాకేం తెలుస్తుంది? ఒట్టి పిచ్చి పిల్లసమా బాబు, మన పోనివ్వండి. అది కాదు, చూడు పెళ్లి చేసుకుంటే బాబు నన్ను పోనివ్వండి. ఓ తంతి బిడ్డ నెత్తేదాను గావు. బాబు పెద్దలు మీరు ఏమంటది, నన్ను పోనివ్వండి. కమల కమల చూడు, నీ ముఖం
ముద్దొస్తోంది చూడు. నా మాట విను అబ్బా, వినవు నా మాట వినవా. బంగారు వడ్డాను చేయించమన్నావా? నాకేమద్దు, నన్ను పోనివ్వండి. వెంకమ్మ గారు, మా అమ్మాయి వచ్చిందా? అయ్యో, మా అన్నయ్య పిలుస్తున్నాడు, నన్ను పోనివ్వండి. మీ అమ్మాయి మా ఇంటికి ఎందుకు వస్తుందన్నాయా? ఆవిడ ఏబీసీ వెళ్ళిందో. అది స్వాములవారితో ఏబీసీ ఎక్కేది కాదే. స్వాములవారు లోపల మరేం భయం లేదులే. ఇక్కడ రాడులే, చూడు ఇక్కడికి రాడు. నేను ఏమిటండి, నా తండ్రి లాంటి వారే, నీకు ఇద్దరు పుత్రులు, అడ్డులే ఉండి. ఉండు. అమలా, ఏమిటి అలా పరిగెడతావు? పడేవు పడేవే. ఏమిటమ్మా ఇది, పడేవే? ఏమిటి కమల అలా పరిగెడుతుంది? ఏమో ఏమండి, ఎందుకు కమల అలా పరిగెడుతుంది? ఏముంది, ఇప్పుడే తలుపు తాళం తీసింది, ఇంతలో వాళ్ళ అన్నయ్య కేకేశాడు. ఇంతే భయముంది. ఎందుకు ఏడవడం? చా ఏమిటి ఏడుపు, ఇద్దా పడ్డావాయే? ఏమి లేదు, ఏమి లేకపోతే ఏడవడం ఎందుకే? చాచా పిచ్చిదనిగా ఉన్నావు. ఎందుకన్నాయా, లేచిన గడి ఎలాంటిది? లేచిన గడి ఏమిటి? ఏమి లేకపోతే ఏడవడం ఎందుకు? లే మళ్ళీ బే, ఏమిటి ఏడుపు? అయ్యయ్యో, ఎందుకు పోనీ అన్నయ్య? ఎవళ్ళ పాప వాళ్ళది, వృద్ధులేస్తే ముఖముఖాలు చూసుకోవాల్సిన వాళ్ళం. ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏమమ్మాయి, నేను ఎవరేమంటానికైనా నేను మరో కొంప పోయేదన్నా. తల్లి తోడల్లే ఉన్నారు కనుక ఒక వకీలు గారింటికి వెళ్ళాను. వెడితే అక్కడికి ఆ సుబ్బమ్మ వ్యధ వచ్చి ఏమన్నా అన్నదా? ఏమిటమ్మాయి ఎబ్బే? ఎబ్బే ఏమిటే, మరి ఎందుక ఏడవడం? నాతో చెప్పకూడదు, చెప్పు. ఎందుకన్నాయా, పోని మనమా నిరాధారంగా ఉన్నాం. ఏదో నీకింత ఉద్యోగం చూపించాడు, ఇంకెడతో పోని. ఇచ్చేదేమిటి? ఆ వకీల్ పొత్తులు ఏమన్నా అన్నాడా? ఏమిటి నిన్ను అన్నాడా? ఏమన్నా అన్నాడా చెప్పు మాయే. అన్నాయా, నీ కోపిస్తున్నాడు, తొందరపడ్డా ఉంటే చాలా దూరం పోతుంది. ఆహా, సరేలే, నేను తొందరపడను కానీ విషయం అంతా విని ఊరకే ఉంటాను. సంగతి ఏమో కొంచెం చెప్పు. ఏమన్నాడు, ఏమన్నాడు వకీలు? ఇంకా చెప్పేదేమిటి, మంచి నీళ్ళేమని పిలిచి 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 ఏమన్నాడు? ఏమన్నాడు ఆయన చెప్పు, ఏమన్నాడు? చేపట్టుకున్నాడు. చెయ్యి పట్టుకొని లాగాడుగా. నువ్వు వండి ఇక్కడ ఇంట్లో. నువ్వు వండమంటే వదులు, వదలమంటే వద్దన్నయ్యా, వద్దు. నీ ఉద్యోగానికి భంగం వస్తుంది, నీ వెసవ గాడ్డ కొడుకు వీడు వీడు దీపూది పిండి కట్టును నిన్ను చెయ్యి పట్టి లాగుతాడు. ఉండు, నువ్వు ఇంట్లో ఉండు. నువ్వు ఇంట్లో ఉండు. నిన్ను పట్టుకుంటాడు. ఏమిటా సుందరం అడిగిరా, ఏమిటా అల్లరి? నువ్వు ఉంటామంటే ఉండి ఇక్కడ. అదేమిటబ్బాయి, ఆడపిల్ల మీద హాయిచ్చాం. ఆ వ్యథమని అడుగు. ఏమిటా తలపగడు, చక్క చీర్పిస్తావు. పట్టుకుంటావు నువ్వు, పట్టుకుంటావు నువ్వు, సేపు చేస్తావు. ఉంటావు.
తొందరపడిపోతివి. అయ్యో అన్నయ్య, పోలీసులు వస్తున్నారు. ఈ బిడ్డను చూడకపోతివప్ప. ఇంకేం గతన్నయ్య? అమ్మా భయపడవద్దు, నేనున్నాను తాయి. మహేష్ పొత్తు చిచ్చి బే, అయ్యో పిచ్చిదానికి ఉన్నావు. ఇవేనా సుందర్రావు? అవును నేనే. అదా స్టేషన్కి. అన్నయ్య నాకెవరు దిక్కు? నేను ఎక్కడ పోయేది? అమ్మాయి భయపడవద్దు, మా ఇంటికి రా అమ్మా. దేవుడు ఉన్నాడు, నా అక్షయ పాత్ర ఉంది. అన్నయ్య అమ్మాయి ఏడవద్దమ్మా, ఏడవద్దే. మనకు ప్రస్తుతం ఆయనే తండ్రి. ఆయన ఇంటికి పోమ్మా, వెంకట్రావుని పిలిపించుకో, నీకేం భయం ఉండదు. ఏది ఏది ఎక్కడ తచ్చింది? మాట్లాడదాన్ని వెంటేసుకొస్తావే. ఈ పుస్తకం ఏమిటి? ఈ ఫోటో ఏమిటి? ఇది అప్రతిష్ట పాలైపోయేది, అందుకనే ముండా దాన్ని నెత్తి గురించి కూర్చోబెట్టవే అని ముచ్చుకున్నాను. ఈ రౌడీ వ్యథవాయి ఫోటో ఓకే. నిర్భాగ్యముండా ఈ గాడ్డు పుట్టవుడే నీకు. ఇందుక నన్ను చావచేత కొట్టి వాడు జైలుకు పోతుంటే అంత అరవయొచ్చావు. నిర్భాగ్యముండా కంపలు అంకులు రా ఉన్నావా? స్వామి నమస్కారం. నారాయణ పంతులు, ఎవరి మీద అంత కోపం? ఏ మనవి చేయమన్నారు స్వామి? ఏనాడు చేసుకున్నాను? పుట్టింది కడుపు చెరపడానికి పుట్టింది. నారాయణ నారాయణ పంతులు విన్నావా? శాంతం శాంతం. అనంతయ్య నించున్నావే, కూర్చో. పంతులు గారు తాము ఆయాసపడకండి, ఏం కానుందో అది అవుతుంది అన్నట్టు ఆ వాపు తగ్గినట్టు లేదే. ఈ బాధకు తోడు ఆ కుర్రముండ బాధ ఒకటి. అయినా ఎంతకి రాత పని చేశాడంటే వాడు? ఆహా, చేసినందుకు అనుభవిస్తున్నాడుగా. 6 నెలల శిక్ష, ఇంకా అనుభవిస్తాడులే.
విరాత కృత్యానికి 6 నెలల. నారాయణ చాలు. నేను కోర్టుకు వెళ్ళి ఉండవలసింది. 6 నెలలు కాదు, 6 ఏళ్ళు వేయించుందరు. ఈ పోలీసు ప్రాసిక్యూటర్లకు ఏ సెక్షన్ ఎక్కడ తగిలించాలనో, అసలు లా పాయింట్ ఏమిటో తెలిసేస్తేగా. కానీ ఇప్పుడు మునిగిపోయింది ఏమిటి? రేపు వాడు జైలు నుంచి వచ్చేటప్పటికీ ఆ కొంప కాస్త వేలమేయిస్తూ ఆ పని చేస్తురా. లీడరు గారింటి ముందు ఈ పీడ వదిలిపోతుంది. పంతులు గారు, ఆ డిగ్రీ తమ చేతి మీదుగానే అమలు జరిపించండి. ఎందుకు నిదానం? నిదానంతో వలసి వచ్చింది కమల, లేకుంటే నిన్ను ఆనాడే మా ఇంటికి వెంట పెట్టుకుని వెళ్ళలేకపోయానా. ఇక్కడ నాకేం లోపం జరుగుతున్నది? కడుపును కన్న బిడ్డ కంటే ఎక్కువగా కాపాడుతున్నారు రామజోగి గారు. మహానుభావుడు నిజంగా. పేదవాళ్ళ గుడిసెల్లో ఉండేటటువంటి తెంపు, త్యాగం, దయా దాక్షిణ్యం కోటీశ్వర్ల సౌధాల్లో కూడా లేవు. మా తండ్రి కావలసినంత ఆస్తి గడించి చచ్చిపోతూ మా అమ్మ పేరు రాశాడు. ఆవిడ ఎంగిల్ చేత్తో ఇంత కాకింతోల్ని పాపన్నా పోలేదు. ఈ కష్టకాలంలో మా పంతుకు రమ్మని దానికైనా నాకు నోరు రాకుండా ఉంది. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే కర్మణైవ హి సంసిద్ధిమాస్థితాః జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి కర్మణైవ హి సంసిద్ధిమాస్థితాః జనకాదయః. పరమాత్మ హే కృష్ణ. అయ్యో, మీ నాన్న చూస్తే కొంప మునిగిపోతుంది. ఆంబోలం లేకపోతే తల్లి. ఏం చేస్తున్నావు? ఇంకా ఇల్లు సవరించుకోవడంలోనే ఉన్నావు. ఎందుకు? ఏమొచ్చింది ఇప్పుడు? ఏమీ రాలేదు. కాస్త తాంబూలం ఇచ్చి పెడతావేమో అని నోరు గులగల్లాడుతోంది. అక్కడే ఉన్నాయి, తీసుకోండి. ఎక్కడో కనపడలేదు. ఏమిటా రాణివాసం, వచ్చి ఇచ్చిపోరాదు? ఏమిటా ఎడావిడి, ఎదట ఉన్నా వస్తువే కనపడదు. ఏమిటా పరిగెత్తడం? ముందు మాట లేదు, పలుకు లేదు, ఊరుకోండి. ఆనాటికానాటికి చిన్నతనం వస్తుంది. ఇంట్లో కొరత అలా గుసూరుని ఏడుస్తుంది. ఏమిటో ఉండు, ఏమీ లేదు, ఉండు అబ్బా. ఎందుకు? ఏమి సంతోషంలో ఉన్నావని? దేని సంతోషం తెచ్చుకోవాలి? ఎవరి కర్మ వారిది, ఏం చేస్తాం? చూడు, ఇంత మంచి చేద్దాం అనుకొని ఎంతకాలం అయింది. రామచంద్ర, మన
నాయనా, సంఘ దౌర్జన్యానికి నీవేమైనా ఒక లలిత, మళ్ళీ మనం కలుసుకుంటాము లలిత, మళ్ళీ మనం లలిత. ఈవేళ మున్సిపల్ గారి తద్దినం. తీసేయడం ఎందుకయ్యా? ఇవాళ కరణం గారి సంవత్సరీకం, తపిండీకరణ అంతా అయ్యేసరికి కాలాతీతం అవుతుంది. ఇలా భారీ రెండు. సరే తిను, ముందు ఇక్కడ భోజనమతి అయితే గానీ అక్కడ తద్దినమతికి తయారు కాలేము. కానీ అన్నట్టుగా తద్దినం అంటే జ్ఞాపకం వచ్చింది అనంతయ్య. వకీల పంతులు ఇంట్లో ఎప్పుడు తద్దినం? ఈ నెలలోనే వస్తుందిరా. మంత్రానికి వెళ్ళడమా వెళ్ళకపోవడమా అని ముందు వెనక్కు యోచిస్తూ ఉన్నా. ఏం చేదొచ్చిందా? చక్క రూపాయి దక్షిణ ఇస్తాడు, దోవతల తాపు ముడుతుంది, పోగొట్టుకోవడం ఏమొచ్చింది? చిందులేరా, వాళ్ళ అండాగర్భం. నిజమైనట్రా మాట. ఇంకా సందేహం ఏమిటి? నా పిండం ఆ ముండమోపికి 6 నెలలు ఇచ్చే. బాగుంది. ఒరే అనంతయ్య, వకీలు పంతులు దగ్గర 4 డబ్బులు గుంజుకునేటందుకు మంచి సమయం చిక్కిందిరా. పద, సభాపతితో ఆలోచించి వెలివేస్తామని కాస్త ధరించామా, 1000 రూపాయల సంచి విసిరి పారేస్తాడు. చలో వందా పంచుకుందా. అందుకే సభాపతికి పురెక్కించా. ఆ చర్చ ఇవాళ మఠంలో. అయితే సరే. 6వ మాసం అమ్మా, 6వ మాసం. ఏమైతే మనకెందుకు, గొప్పవారింటి సంగతులు అయినా ఇంత అంటే అంత అంటారులే. ఊరికే ఎందుకంటారు? ఇలాంటివి మూసి పెడితే దాగేవా? ఇదేనాడు కనపడని చంద్రుడు తదేనాడు కనపడ్డు. బాగా అన్నావు. ఎత్తుగుంటాళ్లే వకీల్ పంతులు, మనవుణ్ణో మనవరాళ్ళం. ముసు నీ నోరు వడా ఊరుకోవే, మనమంతా మడిగట్టు కూర్చున్నాం కనుకనా. ఇందులో గడిచి బతికిన వాళ్ళు ఎవరు? శృతి దూరటు పోతుండాలి కానీ. పంతులు విన్నావా? ఇందుకే స్త్రీలకు స్వాతంత్ర్యం పనికిరాదని వేదశాస్త్రాలు ఘోషిస్తూ ఉండేది. అందులో ముఖ్యంగా వితంతువులకు శిరోముండనం, కంచుక విసర్జనం, ఏకవారాశనం, భూషయనం ఇత్యాది నియమ వ్రతాలు ఎందుకు విధింపబడ్డవో విన్నావా? కామక్రోధ మదమాత్సర్యాది అరిషడ్వర్గం నశించి ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలో ప్రవేశించడానికి. నారాయణ స్వామి, అంటే కోపం వస్తుందేమో. అన్ని నిర్బంధాలు ఆడవాళ్ళకే, మగవాళ్ళకే నీతి నియమం అక్కర్లేదన్నమాట. ఇంతే చేయిస్తారా? సాహసమైన సభాపతి కనాలు పిండి దానికి ఏమి యోచించారో. నివృత్తట నివృత్తట, నాకు ఒళ్ళు మండుకుపోతుంది. ఇలాగే కాదు, శారదా బిల్లు వస్తుందని 6 ఏళ్ళు నాకు గుర్తుకోసింది. మగవాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, ఎన్ని అకృత్యాలైనా చేయవచ్చు, ఈవేళ పసుపు రేపు ముసుగు వేయించి ఇలాంటి స్వాములకు సమస్తోపచారాలు చేయించడానికి కాదు.
నీకున్న ఆశలు మాకు లేవు? మీ నిర్బంధాలు మా మహా నరహలా. ఈ అర్థం లేని ఆచారాలతో మాకు పర్లేదు. మొదటి నాకు జరిగింది పెళ్ళే కాదు, నాకు విధవత్వమే రాలేదు, నా కన్యాత్వం చెడలేదు. చెడలేదు నారాయణ. పంతులు విన్నావా, నీ కూతురు సాక్షాత్ కుంతీదేవో. అది సూర్య భగవానుల వరప్రసాదం. సంఘం నీకు అధికారం ఇచ్చిందని హత్తు మెరిపోతున్నావుకుని మంత్రోపదేశాలని ఇలాంటి మంత్రులతో పంచమహాపాత కూడా ఎన్నో హెచ్చరి చెప్పావు. అన్నప్పుడు నా ఉసిరు పోసుకుంటున్నావు భగవంతుడా. నాకే ఆడు జన్మించుకు పంతులు, కథ అడ్డంగా జరిగింది, రా చెప్తాను. తల్లి, నేనేం చేసేదే, నాకు సావు రాకుండా ఉంది. ఊరుకో తల్లి, ఊరుకో. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ మీద ఈగనైనా వాళ్ళనివ్వను. అమ్మా, నీ చేత ఏమవుతుంది? వాళ్ళు రాక్షసులు, అడ్డం వస్తే నిన్ను నన్ను కూడా చంపేస్తారే. చంపని, ఇద్దరం కలిసే వెళదాం. పంతులు రా చెప్తాను. వద్దు స్వామి వద్దు, జన్మ జన్మాలు ఏడు సంతానం వద్దు స్వామి, భగవానికైనా వద్దు. సరే నారాయణ, సరే ఇక మాకిక్కడ పని లేదు. నా గతి అధోగతి, మమకారాన్ని తెంచుకోలేని వారికి అంతకన్నా ఏమి గతి? స్వామి క్షమించండి, క్షమించండి. కంద కడుపు పట్టలేకపోయా. ఈ గండం తప్పే సూత్రం, తామే తామే సెలవీయండి. వేస్తావా చెప్పినట్లు? చెప్తాం. విను, ఈ పిల్ల మంచి మాటలతో వినేటట్టుగా లేదు, కనుక సమయం చూచి ఏ అన్నం మాటనునో పెట్టి మింగించు మందు. విన్నావా? చెప్తాం. మరో మాట, రేపు సూర్యోదయాపూర్వమే బండి ఎక్కించి పిల్లను రేవు చేర్పించు. విన్నావా? స్వామి సామాన్యంగా ఎక్కుతుంది ఆ బండి. చేతులు కాళ్ళు కట్టించి పడయించవయ్యా, అందుకు శాస్త్రం తప్పక అంగీకరిస్తుంది. చెప్తా, అంతకుముందే రేవులో సిద్ధంగా ఉంచాలి మంగళవాణ్ణి. నలుగురు పట్టి శిరోముండనం చేయి. పెద్దలు తాముండి కూడా ఇంత దూరం ఎందుకు రానిచ్చారు ఈ గొడవ? ఆదిలోనే దానికి ఏదో కొంచెం విరుగుడు వేస్తే సరిపోకపోయేది. పండిస్తేగా తల్లిముండా, అది ఆడిన దాదా పడింది పడగా సాగనిచ్చింది. అయినా ఆ ముండమోపి పొద్దుస్తమానం ఆ సుందరుడింట్లో తావడం ఎందుకు? వాళ్ళిక పెళ్లి పేరెంట్స్ ఏ లేకపోయి చెడిపోవటానికి ఇంకా ఏం కావాలి చెప్పండి. చెప్పేది ఏముంది, 10 మందిలో పడ్డ పాము బ్రతికిపోతుంది. మఠంలో రచ్చ రాద్ధాంతం అయింది, బహిష్కారం తప్పదు. పెద్దలు తమతో చెప్పుకోదామని వచ్చా, వెళ్ళొస్తా. వచ్చా ఎదురుగుండా. ఎవరు మీరు? అలితే ఏం లత్త అంటే వచ్చావు? ఏం మించిపోయింది ఇప్పుడు? బాగున్నాడా? ఇప్పుడు బాబుతో ఏం పనిచ్చింది? వాడు తిన్నగా పట్టిపోవడం నీకు ఇష్టం లేదా? ఓ ఈ సూర్యు నా గుమ్మం తప్పి చూడు, మొహాలు ప్యాండీడు తల్లిస్తా. చిక్కుశీరం లేక తగుదినమ్మా అంటో ఈరోజు ఏమనొచ్చావే? ఈ క్షేపంటి కులానికి కుంపు తీసుకొచ్చి పెట్టావు, జ్యేష్టం ఉంటా. ఓ Yeah.
కదలి వచ్చే నాడే కారు బొప్పేసింది కలిగిన ఎల్లి. నీవు మాత్రం పురుషుడు కాదు, ఏ బ్రతుకుంటేగా ఈ సోదర ప్రేమ అనుభవించండి. సోదర ప్రేమ బ్రతుకుంటేగా లలిత సాహసం చేయవచ్చు. లలిత, లలిత తెలిసింది. ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తాడబ్బా? ఏమో వెళ్ళి చూసిరండి, నాకేం తోచటం లేదు. అబ్బా వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళి చూసి వస్తాను. రావుడు, ఈ రెండు గాజులు పట్టుకెళ్ళు. తొందరరావుతో డబ్బు కోసం వెనక్కి తీయొద్దని చెప్పు. ఇంకా కావాలంటే ఇస్తా అని చెప్పు. వెళ్ళు, దాని పాలిటకి అతనే దయ్యం అని నమ్ముకో ఉన్నానని చెప్పు. వెళ్ళు, తొందరగా పో. ఆయన వచ్చిన తర్వాత నేను కూడా వచ్చి చూస్తాను. అలాగే. Thank you.
లలిత 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 నన్ను క్షమించవా, నన్ను క్షమించవా లలిత. నేను కృతజ్ఞుడను, నిన్ను హింసించాను లలిత, నిన్ను చాలా కష్టపెట్టాను. నిన్ను క్షమాభిక్ష వేడుకోవడానికి కూడా నాకు సిక్కవుతున్నది లలిత. లలిత నన్ను క్షమించు లలిత. వద్దు, ఇందు మీ దోషం ఏమున్నది? ఇదంతా నా దురదృష్టం. కానీ కీడులో మేలు. సమయానికి మీరేటి దగ్గరికి రావటం, మీ సమక్షమందే ఈ పరీక్ష జరగటం దైవికంగా మనకు ఇలాంటి సంఘటన కలగటం మన అదృష్టం. ఇందుకు మనం ఆ భగవంతునకు ధన్యవాదములు అర్పించాలి. లలిత, నీ పవిత్ర హృదయంలో ఉన్నాడు భగవంతుడు లలిత. నీ దివ్య ప్రేమను ఆరాధించడానికి నాకు అవకాశం కల్పించాడు. నీ పవిత్ర హృదయానికి, నీ పవిత్ర ప్రేమకు ధన్యవాదాలు లలిత. నీ పవిత్ర ప్రేమకు ధన్యవాదాలు. రావణ్ణి అరెస్ట్ చేసి లాకప్లో ఉంచాం సార్. రావణ్ కూడా ఎందుకురా అరెస్ట్? ఎందుకేమిటి? అన్యాయం పొంతకు అంతేమిటి పొంతేమిటి? అయ్యో రండి రండి. ఉండవయ్యా, నీ దౌర్జన్యం కూడా ఇప్పుడేను. అమ్మాయి ఏమిటమ్మా చిచి, ఎందుకు ఏడుస్తావు? తల్లి వద్దమ్మా, వెంకట్రావు ఉన్నా నీకే భయం లేదు. ఈ అన్యాయపు కేసు నన్ను ఏమీ చేయదే. చిచ్చి దానిగా ఉన్నావు, పొద్దు ఏడవద్దు. వెంకట్రావు ఉన్నాడు, నేను అన్ని విచారించుకుంటా. అడుగో, ఇక్కడే ఉన్నారు ఆ కాళీ పురుషులు ఇద్దరు. మావా, చివరికి ఇటువంటి అబద్ధాలకి అప్రమాణాలకి సిద్ధపడ్డావా? నీ చదువు తట్టు బండలుగాను. ఆ సన్యాసి ఏదో చేతిలో చీలి బొమ్మ పోయి ఇటువంటి నీచ బ్రతుకు బ్రతికే కంటే ఏ బావిలో అన్నా పడి సావరాదు. ఎంతవరకు వస్తావా? నేను చూస్తాను. ఏమిటయ్యా మీరు చూసేది? మీ ఆటలు ఎంతవరకు సాగుతాయో నేను చూస్తాను. జగద్భక్త సందాయక హరి ఓ సకల చరా చర చర ఎవరారు సంతేస్తున్నారా? ఇలా రండి, చూస్తూ ఊరుకుంటారు ఎవరు?
నీ తమ్ముడితో చెప్పుకో. ఇక్కడ కనపడ్డామంటే కపాల మోక్షం జరుగుతుంది, జాగ్రత్త. వెంకమ్మ, ఏటికి స్నానానికని వెళ్ళినవాడు పాపం భట్లు ఇంకా రాలేదే. పాపం భట్లు వీడి కడుపు కాల వీడు బీడీలు సిగరెట్లు తాగుతున్నట్ట కాటుగా. నారాయణ, నిజంగానే వెంకమ్మ, వీడి నిజస్వరూపం ఇప్పుడు అవగతమైంది. భ్రష్టుడు. మరో మాట స్వామి, వీడు ఎందుకో తరచు పోలీస్ ఠాణా దగ్గర తారాడుతూ ఉంటాడు. సబ్ ఇన్స్పెక్టరు వీడు కలిసి తిరుగుతూ ఉండగా అనేక మార్లు నా కంటపడ్డారు. ఏమిటో మరి వాళ్ళకి ఆ స్నేహం? పోనీ, ఏమైతే మనకెందుకు? ఏమో బదరీనారాయణలో నుంచి మా వెంట పడ్డాడు భ్రష్టుడు, ఏమో బాగు చేతాం కదా అనుకున్నాం. పోనీ, వాడి కర్మ ఇంకా పరిపక్వం కాలేదు. ఇలాంటి పాప ప్రసంగం విన్నందుకు ప్రాయశ్చిత్తంగా మేము ఈ దినశేషమంతా మౌనవ్రతంలోనే ఉంటాం. నారాయణ శబ్దం వినా తదితరం మా నోట రాదు. నారాయణ చిత్తం. నమస్కారం. ఏమయ్యా, ఎంతసేపు అయింది నీ వచ్చి? ఇప్పుడే. స్వామి, ఈ దినం భిక్ష ఇక్కడనే సంకల్పించారా? నారాయణ. పోనీ, ఈ దినం శనివారం ఆంజనేయ స్వామికి అప్పాలు చేయించమని సెలవా? నారాయణ. వీధులు అల్లరి చేస్తుంటే రాముడిని పోలీసులు పట్టుకెళ్లారు. విడిపించుకొస్తానని నాతో చెప్పి వెళ్ళారే మీ మామయ్య కోర్టుకు. అంతా అబద్ధం అత్తాయా? ఆ సన్యాసి గారి సలహాతో రాముడి మీద సుందరం మీద గాజులు దొంగిలించారనే నేరం అభాండంగా బనాయించారు. అత్తా, కోర్టు వారి ఎదుట జరిగిన యథార్థం చెప్పు. మా సాక్ష్యాలు ఏవీ అక్కడకు రావన్నాడు ప్లీడర్. నీ సాక్ష్యమే ముఖ్యమట. నీవు ఉన్నది ఉన్నట్లు చెప్తే ఈ కేసు కాస్త ఎగిరి చక్కపోతుంది. వెంకట్రావు, ఇంత బ్రతుకు బ్రతికి కోర్టు కూడా ఎక్కవలసి వచ్చిందా నా కర్మ? అమ్మా తల్లి, నీకోసం నేను ఏదైనా చేస్తానే. అత్తయ్య, సత్యం కోసం, లేకుంటే నిరపరాధులు అన్యాయంగా శిక్ష అయిపోతారు. బండి సిద్ధంగా ఉంది, పద. నాయన తల్లి, భయపడకమ్మా. ముద్దాయిలకు సాక్షులు ఎవరైనా ఉన్నారా? అయ్యా, గాజులు ఇచ్చి పంపించింది జనార్దన్ రావు గారి భార్య సుభద్రమ్మ గారు, తెచ్చిచ్చింది రాముడు. ఇంతకన్నా నాకు వేరే సాక్షులు లేరండి.
Your Honor, she is Subhadrama, wife of Mr. Janardhan Rao. I pray she may be admitted as a defense witness. Your Honor, I object to it. Your Honor, at least she may be examined as a court witness for justice sake. Antulo, Deva, Vedur Thiri Elagundi. I'm a pitchin chapoya. Yes, Bagund. Your Honor, she's mad. Really mad. You bring Rizaka pitchandi. Antukasa, Inko Thana Vishos Charandi, and how chindo. Shh. Order. Yama, near Mudda Elder from Sachan Chapagochinara. Chitto. జరిగినదంతా మనవి చేసుకుంటానండి. ఏమిని మనవి చేసుకునేది? వెళ్ళు. యువర్ ఆర్ రియల్లీ మ్యాడ్. ఏమండోయ్, కోర్టు వారికి కూడా పిచ్చి అనుకున్నారా ఏమిటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, జాగ్రత్త. మీరు ఉండండి, ఆమెను చెప్పనివ్వండి. అమ్మా, మీరు చెప్పదలుచుకున్నది నిర్భయంగా చెప్పండి. సత్యం నిమిత్తం నేను రచ్చగెక్కవలసి వచ్చింది. ఆమెను స్వేర్ చేయించండి. అమ్మా, మీరు దానిలో నిలుచోండి. అమ్మా రండి. నేను చెప్పినట్టు చెప్పండి. దేవుని ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి, ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అంతా నిజం చెప్తాను. అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. ఏమమ్మా, ఈ గాజుల విషయము నీకు తెలిసినంత వరకు చెప్పండి. అయ్యా, ఆ గాజులు నావే. నా చేతి మీదుగా రాముడికి ఇచ్చాను, మా అమ్మాయి మందు కోసం. నాకు పిచ్చి లేదు, ఇది నా ప్రమాణ పూర్తిగా నిజం. ఇంకా ఆమె వెళ్ళవచ్చును. అమ్మా, మీరు వెళ్ళవచ్చు. నేరం మీ మీద రుజువు కానందున మేము డిశ్చార్జ్ చేయడం అయింది. వెళ్ళండి. ఏమండి జనార్దన్ రావు గారు, ఇలాంటి అబద్ధం కేసు పెట్టినందుకు మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పండి. కోర్టు వారు మన్నించాలి. వారు కేవలం అమాయకులు. ఇదంతా మాయస్వాముల వారు చేసిన మంత్రాంగం. మిస్టర్ రామనాథన్, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఒరే, నీవట్రా? ఎవరు రామనాథన్? ఇచ్చేవి నిలు నిలు. అవతారం బయటపడింది బాబు. చాలు, యువర్ ఆనర్, ఇతడే రామనాథన్, బర్మా బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఫస్ట్ అక్యూజ్. 10 ఏళ్ల నుంచి పట్టుబడకుండా తిరుగుతున్నాడు. కలియుగానంద స్వామి అనే పేరుతో ఈ ఊళ్ళో ఊరేగుతున్నాడు. రిమాండ్ ఆర్డర్ గాను పిటిషన్ దాఖలు చేసుకున్నాను. ఛార్జ్ షీటు తర్వాత ఫైల్ చేసుకుంటాను. హారీ మాయముండా కొడక, ఏమి ఆటగాడేవరా? రండి పోదాం. ఇంకా ఎందుకు? తెలిసిందిగా, నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. తల్లి, నీవు ధర్మదేవత. అయ్యో, ఇదేమిటి? లేనైనా లే. తల్లి, సత్యం కోసం, ధర్మం కోసం నీవు నిరుపమానమైన త్యాగం చేశావమ్మా. నీ వంటి సతీమ తల్లులు ఇంకా ఉండడం చేతనే మన భారత భూమి నేటికి ధర్మ ప్రళయం కాకుండా నిలిచిందమ్మా. నాయనా, నేను చేసిన మహత్కార్యం ఏమీ లేదు. ఉన్న యథార్థం చెప్పాను. నీవు ఆపద్బాంధవుడవు, మా లలితమ్మకు ప్రాణదానం చేసావు. నీ రుణం ఎన్ని జన్మాలకు తీర్చుకోగలను? దానికి నీ వల్లనే పునర్జన్మ లభించిందనుకుంటాను. చందారుడా, పవిత్రమైన సనాతన ధర్మానికి అవమానం తెచ్చావు కదరా మత భ్రష్టుడా. రండి. ఇంకా ఎందుకు? ఇప్పటికైనా బయటపడ్డాం. హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాం. రండి, చూడండి. ఇప్పటికైనా భగవంతుడు తిన్నగా చూచాడు. వట్టి పిచ్చి మనసు, ఏదొచ్చినా పట్టశిక్ష్యం కాదు. అనుగ్రహం వచ్చినా అంతే, ఆగ్రహం వచ్చినా అంతే. లలితమ్మ, సముదాయించమ్మా మీ నాన్నగారిని. సముదాయించడానికి మీ అమ్మ పిలుస్తున్నది పో. మీరే వెళ్ళండి. నిన్ను కదువు పిలవడం. బా, పోదురు. నా వల్ల ఏదైనా అంటే క్షమించండి. సుందరం, మరచిపో, గతమంతా మరచిపో.
నీవు నాకు మహా ఉపకారం చేశావు. నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను? నేను హింసించాను, ఎలా తీర్చుకుంటాను నీ రుణం? కన్యాదానం చేసి తీర్చుకోండి. మంచి మాట అన్నావే సుభద్ర, కాల ప్రవాహానికి ఎంత దూరం ఎదురీయగలం? తమ్ముడు పనిలో పని, మా వెంకట్రావును కూడా ఒక ఇంటి వాడిని చేయి, కమల్ నుంచి పెళ్లి చేసి సుభస్య శీఘ్రం. ఇమాం కన్యాం భద్రాస్యామి త్రిద్రోణాం దారుణాయ వై. ధర్మే చ అర్థే చ అర్థే చ కామే చ కామే చ నాతి చరతవ్యా నాతి చరితవ్యా నాతి చరామి వందే రాజా వరుణో. ఏంకమ్మా ఏవాళ్ళ దిగాలు పడుకోకున్నావు? నిన్ను చూస్తుంటే నాకు అయ్యో అనిపిస్తోంది. ఏమొచ్చింది పొయ్యకాలం? పొయ్యకాలం వచ్చే స్వామివారికి ఆరేళ్ళు కట్టించి చేశారంట. ఆరేళ్ళే పుడుస్తురంటే ఏం కానేంకమ్మా? అది కాదు, ఇన్నాళ్ళు స్వామివారు ఇంట్లో ఉన్నారే కాంతంత రత్తరేకో తాయితో కట్టించుకున్నావా అంట. ఏంకమ్మా పలకమే, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, పదరా మా ఊరు పోదాం పదవే నోరో. లలిత మరిచావా? లేదు. ఇదిగో మంగళమౌ కువ కువ రుల కు మంగళమౌ.